కర్నూలు జిల్లా ఆదోనిలో మడ్కా బీటర్ గంజాయి అమ్మే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ రామకృష్ణ స్థానిక డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. వంటన్ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు మట్కా గంజాయి అమ్ముతున్న అదిమి మోహన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుండి దాదాపు 66,000 రూపాయలు, 5 సెల్ ఫోన్లు, 4 ఏటీఎం కార్డులు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపనున్నట్లు తెలియజేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడంలో చాతుర్యం ప్రదర్శించిన ఇద్దరు కానిస్టేబుల్కు డిఎస్పీ రామకృష్ణ నగదు బహుమానం అందజేశారు. వీన్ని అరెస్ట్ చేసి వీని పొజిషన్లో ఒక మోటార్ సైకిల్, ఆ మోటార్ సైకిల్ నడుపుతున్నాడు కాబట్టి పల్సర్ బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, తర్వాత వాళ్ళని చెక్ చేస్తే 60,000 రూపాయలు క్యాష్, 190 గ్రాముల గంజాయి, ఏటీఎం కార్డ్స్, 4 ఏటీఎం కార్డ్స్, చిట్టి రాసిన బుక్ ఎక్కడ ఉందో ఈ బుక్కు, ఏంటిది ఈ డబ్బు ఎక్కడిది, ఈ ఏటీఎం నుండి ఎక్కడివి, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కడివి అంటే వీడు ప్రతిరోజు ఎమ్మెల్యేలోనూ ఆధార్లోనూ మట్కా రాస్తూ ప్రజలకి నమ్మకం కలిగించి మట్కా రాస్తూ అక్కడ ఒక ఇల్లు పెట్టుకుని ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని ఈ మోటార్ సైకిల్ మీద షటల్ తిరుగుతూ ప్రజల్ని డూప్ చేస్తున్నారు. తర్వాత అవసరమైన వారికి ఎవరికైనా గంజాయి కూడా అమ్ముతాడు. అందుకు ఇతని కస్టడీలో తీసుకొని గంజాయి కేసు కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు, నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు. గంజాయి కేసుని ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు, నార్కోటిక్ డ్రగ్స్.